ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. శివుని అష్టరూపాలు శర్వోభవః తథా రుద్రో ఉగ్రో భీమః పశుపతిః ఈశానస్య మహాదేవో మూర్తయశ్చాష్ట విశ్రుతాః. శివుడు సర్వవ్యాపి. ఈ జగత్తు అంతటా శివచైతన్యమే నిండి ఉంది. అయితే అంతటా నిండి ఉన్న శివుణ్ణి ఎలా గుర్తుపట్టాలి అని సనత్కుమారుడు ఒక పర్యాయం నందీశ్వరుని అడిగాడు. అప్పుడు ఆ నందీశ్వరుడు చెప్తున్నారు, ఓ సనత్కుమార, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, జీవాత్మ, సూర్యుడు, చంద్రుడు మొదలైన వాటన్నింటిలో తన 8 స్వరూపాల్లో శివుడే అధిష్ఠించి ఉన్నాడు. ఆయన అష్టమూర్తి తత్వాన్ని తెలుసుకుంటే ఆయనను తెలుసుకోవడం తేలికవుతుంది అని చెప్పి వాటి వివరాలను చెబుతున్నారు. శివుని అష్టమూర్తులు ఏమిటి అంటే, మొదటిది శర్వుడు, స్థావర జంగమాత్మకమైన ప్రాణకోటినంతటినీ భరించే భూమిని శర్వుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్ఠించి ఉంటాడు. ప్రళయకాలంలో ప్రాణులను లయం చేసే శివస్వరూపమే శర్వుడు. ఓం శర్వాయ క్షితిమూర్తయే నమః అని స్మరిస్తూ భూమిపై నడిచిన, భూమిని స్పర్శించిన ధ్యాన పారవశ్యం కలిగి పాపనాశనమవుతుంది. 2, భవుడు, సర్వ జగత్తులో సకల ప్రాణులను జీవింపజేసే జలమును భవుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్ఠించి ఉంటాడు. నీటిని స్పర్శించినప్పుడు, త్రాగినప్పుడు ఓం భవాయ జలమూర్తయే నమః అని స్మరించాలి. 3, రుద్రుడు, ఈ జగత్తును ప్రకాశింపజేసే అగ్నిని రుద్రుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్ఠించి ఉంటాడు. అగ్నిని దర్శిస్తూ ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అని స్మరిస్తే మనస్సు అంతర్ముఖమై పుణ్యం చేకూరుతుంది. 4, ఉగ్రుడు, ప్రాణుల బాహ్యమందు లోపల చెలించే వాయువును ఉగ్రుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్ఠించి ఉంటాడు. వాయువు వీస్తుంటే ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః అని స్మరిస్తే శాంతి, సౌఖ్యం, సద్గుణాలు లభిస్తాయి. 5, భీముడు, జీవులందరికీ అవకాశాన్ని కలిగిస్తూ సర్వాన్ని వ్యాపించే ఆకాశాన్ని భీముడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్ఠించి ఉంటాడు. ఆకాశాన్ని దర్శిస్తూ ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః అని స్మరిస్తే శీఘ్రంగా ఆత్మానందం కలుగుతుంది. 6, పశుపతి, సర్వదేహాలలోని జీవులందరిలో పశుపతి అనే మూర్తి రూపంలో శివుడు అధిష్ఠించి ఉంటాడు. జీవుల అజ్ఞాన మోహాలను నశింపజేసే శివస్వరూపమే పశుపతి. ఏ ప్రాణిని దర్శించినా ఓం పశుపతయే యజమానమూర్తయే నమః అని స్మరిస్తే మోహం నశించిపోతుంది. 7, ఈశానుడు, సర్వ జగత్తును ప్రకాశింపచేసి జీవశక్తిని ప్రసాదించే సూర్యుని ఈశానుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్ఠించి ఉంటాడు. సూర్యుని దర్శిస్తూ ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః అని స్మరిస్తే వారికి ఆరోగ్యం, జ్ఞానం, ధ్యానం సిద్ధిస్తాయి. 8, మహాదేవుడు, సర్వ జగత్తుకు చల్లని అమృత కిరణాలను వెదజల్లుతూ వెలుగును ప్రసాదించే చంద్రునిలో మహాదేవుడు అనే మూర్తి రూపంలో శివుడు ఉంటాడు. చంద్రుని దర్శిస్తూ ఓం మహాదేవాయ సోమమూర్తయే నమః అని స్మరిస్తే ఆనందం చేకూరుతుంది అని నందీశ్వరుడు సనత్కుమారునికి సవినయంగా వివరించారు. సర్వే జనాః సుఖినో భవంతు. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.